Hi, hello friends. Welcome back to our channel. Smart Brain 21. Friends, ipper chudandi nenu mass bent ela adukuntanu chupistanu. నేను మా హస్బెండ్తో ఎలా ఉంటాను, ఎంత ఫన్నీగా ఉంటాను అనేది మీకైతే చూపిస్తాను అన్నమాట. ఓకేనా? చపాతి ఇప్పుడు రేపు పొద్దునే చేసిస్తారు కావాలి. మేము ఇడ్లీ చేసుకుంటాం, మీకు చపాతి చేసిస్తా. సరేనా? ఏ కిరణ్, ప్లీజ్ కిరణ్, బంగారు కొండవు కదా, మంచో నువ్వు చెప్పిన మాట ఇంటో బంగారు కొండవు. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే పచ్చడి అయితే చేసుకుంటున్నాను. నైట్ వచ్చేసి ఇప్పుడు 11 అయితే అయిందనమాట. నైట్ 11 అయితే అయింది. టైంకి అయితే పచ్చడి అయితే వేసుకుంటున్నాను. నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు, అందుకనేసి ఈ పచ్చడి అయితే వేసుకుంటున్నాను. ఈ పచ్చడి అయితే కొంచెం అయితే తింటాను అనమాట. నాకు ఇష్టం పచ్చళ్ళు అంటే నేను చాలా స్పైసీ తింటానండి. చాలా అంటే చాలా, నాకు చాలా ఇష్టం స్పైసీ అంటే. చాలా ఎక్కువ తినేదాన్ని మ్యారేజ్ కాకముందు, ఎక్కువ తినేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత. మా హస్బెండ్ చాలా తక్కువ తింటారు అనమాట పిల్లల కోసం అని చాలా తగ్గించాను. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా అయితే చేసుకుంటాను. ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ అంటే సాల్ట్, ఈ నాలుగు వేసేసి, ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ప్లస్ దీని పట్ సాల్ట్ అనమాట. సాల్ట్ వేసేసి మిక్సీకి అయితే వేసేసుకుంటాను. ఆల్రెడీ కాకరకాయ కర్రీ అయితే ఉంది అనమాట, కాకపోతే మనకి తినబుద్ధి అయితే లేదు కాబట్టి ఇది అయితే చేసుకుంటాను. కొంచెం అయితే తింటాను, ఫ్రై పెట్టేస్తాను. పల్లీలంత పిచ్చి ఎందుకు నీకు? పక్కన అన్ని ఫ్రెష్ పట్టి పెట్టిన అన్ని కడిగేసి మరి ఒక నూనె కింద లేదే అని అడుగు. మరి ఏముంది
నా ఫేవరెట్ పచ్చడి. ఎంత పచ్చడి తిన్నగా ఎన్ని రోజులైందో. మీ వల్లనే పచ్చడి తినక అయిపోయినా నేను. పచ్చడి చేస్తే ఇంకా ఒక రోజు ఏడుపులో ఏడుపున్నా, అస్సలు తినరు. చాలా అంటే చాలా బాగుంటది అండి, మీరు ట్రై చేయండి. చాలా ఎమ్మిగా అయితే ఉంటది అనమాట. ఏం అంతరాదు. ఎప్పుడన్నా హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా చేసుకొని ఎవరో వెల్లుల్లి పొడి దంచు దంచు అని దంచుకొని తినేది రోజు హెల్త్ బాగాలేనప్పుడు. సారీ, చాలా బాగుంటది. ఏమన్నారు బాగుంటది. ఎప్పుడన్నా ఒకసారి బాగుంటది. ఇంకా రోట్లో నూటే బాగుంటది, మిక్సీలో కన్నా టేస్ట్. ఇదండి మా డిన్నర్ అయితే. ఇక్కడే ఉన్నాయి అన్నీ అయితే, అన్ని తీపులు పెట్టేస్తున్నాము, వేసుకొని తింటా ఉన్నాము. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇదిగోండి, సినిమా చూసుకుంటూ అయితే. ఏం సినిమా ఇది? రూహీనా, రూహి అంట ఏదో సినిమా అయితే. ఇంగ్లీష్లో ఉంది, హిందీ ఇంగ్లీష్లో అయితే ఉంది. బాగుంది సినిమా అయితే. సినిమా చూసుకుంటూ తింటున్నాం మేమైతే. ఇదన్నమాట. ఎందుకు అంత కుళ్ళు నువ్వు? ముందే చెప్పాను కదా, ప్రతి సాటర్డే నైట్ అయితే కంపల్సరీ అయితే సినిమా అయితే చూస్తామని. ఇప్పుడైతే సినిమా అయితే స్టార్ట్ అయింది అనమాట. అన్నిసార్లు అయితే అవసరం లేదు. వచ్చేస్తుందిలే ఫ్లో లో. నేను నేర్చుకుంటా కొన్ని రోజులు అయితే మంచిగా మాట్లాడడం. స్టార్టింగ్ లో ఎవరైనా అట్లానే ఉంటారు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం పెట్టకు, నువ్వు మ్యూట్ లో పెట్టు. సినిమా చూసుకుంటూ అయితే తింటున్నాము. ఈవినింగ్ అయితే ఒక 34 మినిట్స్ అయితే సినిమా అయితే చూస్తాము. మిగతా సినిమా అయితే ఇప్పుడు చూసేసి పడుకుంటాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:10 అనమాట. ఇప్పుడు తినేసి సినిమా కంప్లీట్ చేసుకొని పడుకుంటాము. ఇది మా డిన్నర్ అనమాట. డిన్నర్ సాటర్డే నైట్ ఇట్లా అయితే ఉంటుంది. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే, మా ఆయన ఇట్లా చూస్తున్నాడు నాకండి, ఎప్పుడు ఆఫ్ చేస్తుందా, ఎప్పుడు సినిమా పెట్టుకొని చూడాలా. సినిమాల పిచ్చేయండి మా ఆయనకి, సినిమాల పిచ్చోడు అట్లా అనమాట. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. ఇష్మార్ట్ పెని 2-3-1 ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. గంట సింబల్ కొట్టమన్నా, నన్ను కొట్టమన్నానా? చూపిమంటావా నువ్వు ఎట్లున్నావు ఒకసారి చూపిమంటావా? ఏ ఇదో మంచి ఉండదు చెప్తున్నా, నీకు ఉంచున్నావు అంటే. నేను ఎండింగ్ చెప్తున్నా కదా, నీకు ఎందుకే రావుతావు? పిక్ అయితే తీసుకుంటా. ఏం పెడుతున్నా? నిన్ను తీస్తలేను లేయే బాబు, అల్లాడకు. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా అయితే ఉన్నాడు మా ఆయన. బాయ్. ఏమంటాడు వాడు? ఫ్రెండ్స్ ఇప్పుడైతే సినిమా అయితే అయిపోయింది అన్నమాట. టైం వచ్చేసి 1:90 అయిందండి. ఇప్పుడైతే సినిమా అయిపోయింది. పడుకోవాలా, ఇంకో సినిమా చూడాలా అనేది మా వారు డిసైడ్ చేస్తుంది. ఇక్కడ అయితే వండి, ఇక్కడ టైం ఫ్రెండ్స్ అక్కడ ఫ్రిడ్జ్ పైన కనిపిస్తుంది కదా టైము.